హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫైబర్టెక్ విత్ సందీప్ పోలిశెట్టి. ఈరోజు టాపిక్ వచ్చి ఒక ఓఎల్టీలో మల్టిపుల్ ఇంటర్నెట్ సర్వీసెస్ ఎలా ఇవ్వాలి, ఎలా వర్కౌట్ అవుతుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. టాపిక్ గురించి మాట్లాడుకునే ముందుగా ఓఎల్టీ డీటెయిల్స్ అయితే చూద్దాము. ముందుగా నేను నెట్లింక్ జీపాన్ ఓఎల్టీ తీసుకున్నాను, 8 పోర్ట్స్. ఇందులో మనకి డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే స్టేటస్ ఎల్ఈడీస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి 8 పాన్ మాడ్యూల్స్ అనమాట. మనం కస్టమర్కి సిగ్నల్ ఈ పాన్ మాడ్యూల్స్ నుంచి ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ అప్లింక్ పోర్ట్స్ అనమాట. మనకి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి మనకి ఇంటర్నెట్ అనేది SFU మాడ్యూల్స్ ద్వారా, లేదు RJ45 కేబుల్ మీడియా కన్వర్టర్ ద్వారా మనకి నెట్ అప్ అవ్వడానికి ఇస్తారు, లేదా మనం ఒక ఓఎల్టీ నుంచి ఇంకొక ఓఎల్టీకి నెట్ అప్ అవ్వడానికి ఈ పోర్ట్స్ అయితే యూస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చి ఆక్స్ అండ్ కన్సల్టింగ్ పోర్ట్స్ ఉంటాయి. మనం ఓఎల్టీ కాన్ఫిగర్ చేయడానికి అండ్ మేనేజ్మెంట్ చేయడానికి ఈ పోర్ట్స్ అయితే యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనం ఓఎల్టీలో ఇక్కడ ఎగ్జాంపుల్గా 4 సర్వీసెస్ అయితే ఇంక్లూడ్ చేశాను నేను. ఓకే, ఇందులో కంప్లీట్ డీటెయిల్స్ చూస్తే ఇవి అప్లింక్ పోర్ట్స్. ఓకే, మనం ముందుగా మాట్లాడుకుంది ఏంటంటే ఇవి అప్లింక్ పోర్ట్స్ అని చెప్పుకున్నాము. సో ఈ అప్లింక్ పోర్ట్స్ లో మన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ మనకి ఇంటర్నెట్ అనేది అప్లింక్ పోర్ట్స్ కి లింక్ చేస్తారనమాట. సో ఈ అప్లింక్ పోర్ట్స్ వచ్చేసరికి మనకి VLAN బేసెస్ ఆర్ IP బేసెస్ మీద మనకి ఇంటర్నెట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ 2 మెథడ్స్ బేస్ చేసుకుని మనకి ఇంటర్నెట్ అనేది వీళ్ళు ఓఎల్టీలో కాన్ఫిగర్ చేస్తారు. సో దీని గురించి నేను డీటెయిల్ గా నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. ఫస్ట్ అయితే మనం ఈ 4 ఇంటర్నెట్ సర్వీసెస్ ని మనకి ఓఎల్టీలో కాన్ఫిగర్ చేస్తే, ఇక్కడ మనం 4 డిఫరెంట్ కస్టమర్స్ కి మనం డిఫరెంట్ ఇంటర్నెట్ నెట్వర్క్స్ ని మనం ఓఎన్టీలో కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. సో నుంచి ఇవైతే మనం పాన్ పవర్స్ మనం మాట్లాడుకున్నాము ముందు స్లైడ్ లో. ఇవి పాన్ పోర్ట్స్, కస్టమర్ కి సిగ్నల్ అనేది ఈ పాన్ మాడ్యూల్స్ పాన్ పోర్ట్స్ నుంచి అయితే మనం సిగ్నల్ ఇస్తాము. ఇఫ్ ఇట్ ఈస్ 1 GPON అయితే GPON బేస్డ్ లో డివైడ్ చేస్తాము, EPON అయితే EPON బేసిస్ లో మనం డివైడ్ చేస్తాము. డివైడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ శాంపుల్ కి నేను 4 కస్టమర్స్ అయితే ఇక్కడ చూపించబోతున్నాను. మనం కస్టమర్ ఎండ్ కి వచ్చేసరికి -17 to -24 అయితే మెయింటైన్ చేస్తే మంచి క్వాలిటీ ఆఫ్ నెట్ అయితే మనం వాళ్ళకి అందించవచ్చు కస్టమర్ కి. ఓకే, ఈ ఓఎన్టీలో మనం ఫర్ సపోజ్ ఇంటర్నెట్ S1 అయితే యూజ్ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ కాన్ఫిగరేషన్ వచ్చి ఓఎల్టీలో ఏదైతే సర్వీస్ సంబంధించిన కస్టమర్ ఉన్నారో ఆ ప్యాటర్న్ లో మనం దీన్ని కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ 2 ఉందనుకోండి, ఇక్కడ కస్టమర్ 2 లో కూడా సేమ్ ఏదైతే కాన్ఫిగరేషన్ మనం ఓఎల్టీ ప్రకారం మన ISP నుంచి చేస్తామో అదే ప్యాటర్న్ లో మనం కస్టమర్ 2 ఎవరైతే ఇంటర్నెట్ సర్వీస్ టూని యూజ్ చేస్తున్నారో ఆ మెథడాలజీలో దాన్ని కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. దీనికి శాంపుల్గా నేను ఒక ప్రాసెస్ అయితే చూపిస్తాను. సో ఆ ప్యాటర్న్ అయితే మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ స్లైడ్కి వచ్చేసరికి, సో ఫస్ట్ అయితే ఓఎల్టీ తీసుకున్నాము. ఎండ్ వచ్చేసరికి మనకి ఇనీషియల్ కంట్రోల్ రూమ్ లో వచ్చి ఓఎల్టీ ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఎండ్ కస్టమర్ దగ్గర మనకి ఓఎన్టీ ఉంటుంది. మనం Service 1 అయితే ఫస్ట్ తీసుకుందాము. Service 1 లో ఫర్ సపోజ్ అప్లింక్ పోర్ట్ వచ్చేసరికి G8 లో నేను అప్లింక్ పోర్ట్ ఇచ్చాను, అంటే ఇంటర్నెట్ సర్వీస్ అనేది 1 తీసుకున్నాను, అంటే 1 టైప్ ఆఫ్ ఇంటర్నెట్ సర్వీస్ అనమాట ఇక్కడ. సో ఇది VLAN బేసిస్ మీద వర్కౌట్ అవుతుంది అనుకుందాం ఫర్ సపోజ్. సో VLAN వచ్చేసరికి 516 అనేది ఇచ్చారు. సో ఇది అని ఎగ్జాంపుల్ అనమాట, ఎగ్జాక్ట్ అని కాదు ఎగ్జాంపుల్గా. సో ఇది PPOE మెథడ్ లో వర్క్ చేస్తుంది. దీనికోసం మనకు కావాల్సింది ఏంటి, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏదైతే మనం VLAN యూజ్ చేస్తున్నామో ఈ VLAN ఈ యొక్క అప్లింక్ పోర్ట్ కి 2 బైండ్ అప్ అయి ఉంటాయి. సో రిమైనింగ్ ఏదైతే పాన్ పోర్ట్స్ ఉన్నాయో ఇవన్నీ ఈ అప్లింక్ పోర్ట్ కి ట్యాగ్ అయి ఉండాలన్నమాట. సో ట్యాగ్ ఫర్ సపోజ్ నేను ఇక్కడ 4 మాత్రమే ట్యాగ్ చేశాను అనుకోండి, ఈ 4 నుండి మాత్రమే Service 1 అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఈ రిమైనింగ్ 4 పోర్ట్ల నుంచి మనకి Service 1 అనేది ట్రావెల్ అవ్వదన్నమాట. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఫర్ సపోజ్ ఇంకొక సర్వీస్ తీసుకున్నా ఫర్ సపోజ్, ఇప్పుడు నేను అప్లింక్ పోర్ట్ వచ్చేసరికి GE7 లో అప్లింక్ పోర్ట్ అయితే ఇచ్చాను. ఓకే,
సో దీని కూడా వీలాన్ బేసిస్ మీద వర్కౌట్ అవుతుంది. నేను 550 వీలాన్ అయితే ఇచ్చాను. సో PPPoE మెథడ్ లోనే దీనికి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కావాలి. సేమ్ అనమాట ఇక్కడ GE7 కి 550 వీలాన్ అయితే బైండ్ అయి ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఏదైతే మనం అవుట్పుట్ కస్టమర్స్ కి ఇస్తున్నామో ఆ కస్టమర్ పాన్ పోర్ట్స్ కి మనం అయితే ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ట్యాగ్ మనం ఏదన్నా ఒక్కటి లేదా రెండిట్లకి ట్యాగ్ చేసాం అనుకోండి, ఆ రెండు పోర్ట్ల నుంచే మనకి సిగ్నల్ అయితే ట్రావెల్ అవుతుంది అనమాట. సో ఇదైతే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే Service 3 అనమాట. ఇది GE6 లో ఇచ్చాను. ఇది ఐపీ బేసిస్ మీద వర్కౌట్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి ఏంటంటే ISP ప్రొవైడర్ మనకి ఒక ఐపీ అడ్రస్ అయితే అలొకేట్ చేస్తాడు. సో మనం ONU కాన్ఫిగర్ చేసినప్పుడు స్టాటిక్ ఐపీ మెథడ్ లో మనం చేస్తాం అనమాట. ఫర్ సపోజ్ మనం 1 స్టార్ట్ అయ్యాం అనుకోండి, 2, 3, 4, 5 ఇలా మనం కస్టమర్స్ ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఐపీస్ అయితే ఇచ్చుకుంటూ వెళ్తా ఉంటాం అనమాట. ఇందులో మనకి ఏంటంటే ఇక్కడ ఐపీ అడ్రస్ అయితే బైండ్ అయి ఉంటుంది. ఓకే, దీన్ని కూడా మనం రిమైనింగ్ ఏదైతే 8 పోర్ట్స్ మనం కస్టమర్ ఎండ్ కి సిగ్నల్ పంపిస్తున్నామో అవి ఖచ్చితంగా ట్యాగ్ అయి ఉండాలి. ట్యాగ్ అవ్వకపోతే మనకి ఇంటర్నెట్ సిగ్నల్ అనేది బయటికి ట్రాన్స్మిట్ అవ్వదు అనమాట. సో ఫోర్త్ది కూడా సేమ్ అనమాట. ఫర్ సపోజ్ నేను GE5 లో అప్లింక్ పోర్ట్ ఇచ్చాను నేను. సో ఇది కూడా ఐపీ బేసిస్ మీద వెళ్తుంది అనుకుందాం. సో స్టాటిక్ ఐపీ వచ్చేసరికి మనం ఐపీస్ అనేది క్రియేట్ చేస్తారు. సో ఇది టోటల్లీ డిపెండ్స్ అపాన్ ISP అనమాట. మనకి ఎవరైతే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు ఏ మెథడ్లో ఇవ్వాలి అనుకుంటున్నారంటే ఆ మెథడ్లో వాళ్ళు మనకి ఇస్తారు. సో దాన్ని బేస్ చేసుకుని మనం ONTలో కాన్ఫిగర్ చేస్తామన్నమాట. సో ఎన్ని ఇంటర్నెట్స్ మనం ఇంక్లూడ్ చేసుకున్నా మనం ఏ ఫైబర్స్ వేయాల్సిన అవసరం లేదు. అదే ఫైబర్లోంచి మనకి ఇంటర్నెట్ సిగ్నల్ అయితే ట్రావెల్ అవుతుంది. కస్టమర్ ఎండ్లో ఏ టైప్ ఆఫ్ సర్వీస్ అయితే మనం యూస్ చేస్తున్నామో ఆ టైప్ ఆఫ్ మెథడాలజీని యూస్ చేసుకుని ONTలో కాన్ఫిగర్ చేస్తాం అంతే. రిమైనింగ్ అంతా యాజ్ యూజువల్గానే రన్ అవుతుంది. ఎందుకంటే మనకి WDMలో మిక్సప్ చేసుకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఇక్కడ ఇంటర్నెట్ చాయిస్ అనేది కస్టమర్ చాయిస్ అనమాట. కస్టమర్కి Service 1 కావాలంటే Service 1 ఇస్తారు, Service 2 కావాలంటే Service 2 ఇస్తారు, 3 కావాలంటే 3 ఇస్తారు, 4 కావాలంటే 4 ఇస్తారు. బేస్డ్ ఆన్ ప్యాకేజెస్ కస్టమర్ చాయిస్ అనమాట. ఇక్కడ వాళ్ళకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్ మనం OLTలో మనం అప్లింక్ తెచ్చుకుని మనం అప్ చేసుకున్న తర్వాత మనం కస్టమర్కి ఎండ్కి అయితే మనం సర్వీసెస్ అయితే ఇవ్వగలం. సో ఫర్ సపోజ్ Service 1 బాగాలేదు అనుకోండి, కస్టమర్ Service 2లోకి చేంజ్ అవుతారు, 2 బాగాలేదు అనుకోండి 3లోకి చేంజ్ అవుతారు, వాళ్ళ ఇష్టం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ప్రొవైడ్ చేయడానికి 4 లేదా అంతకన్నా ఎక్కువ ఏదన్నా మనం మన ఓఎల్టీ కెపాసిటీని బేస్ చేసుకుని మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ అయితే మనం ఓఎల్టీలో ఇవ్వచ్చు. సో ఇది కేబుల్ లాగా మనకి ఏంటంటే ఒక సిగ్నల్ మార్చుకుంటే బాక్స్ మార్చుకోవాలనే ఇష్యూ అయితే లేదు. ఇక్కడ ఏంటంటే అన్ని ఎక్స్పాన్స్ యూజ్ చేయడం బెటర్. ఎక్స్పాన్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఏ కాన్ఫిగర్ చేయాలన్నా సరే, అంటే Service 1 నుంచి Service 2కి మారాలన్నా, 2 నుంచి 3కి మారాలన్నా బెటర్గా ఉంటుంది. దట్ టు GPON టెక్నాలజీ ఈజ్ ద లేటెస్ట్ కాబట్టి GPON టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ ఎక్కువ ఏమన్నా ఇంటర్చేంజెస్ వచ్చినా తొందరగా మారడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట GPON లో. సో ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. చాలా మందికి ఉన్న డౌట్స్ ఈ వీడియోతో క్లారిఫై చేశానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.